టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం మెటలర్జీ అనేటటువంటి టాపిక్లో క్లాస్ నెంబర్ 2 దీంట్లో ఫ్లో చార్ట్ ఆన్ స్టేజెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ మరియు మెటల్స్ యొక్క ఎక్స్ట్రాక్షన్లో ఫస్ట్ స్టెప్ అయినటువంటి కాన్సంట్రేషన్ అండ్ డ్రెస్సింగ్ ఆఫ్ ఓర్ అనే విషయాలు ఈ రెండు విషయాలు ఈరోజు క్లాస్లో చూద్దాం మొదటిగా ఫ్లోచార్ట్ ఆన్ స్టేజెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ మెటల్స్ యొక్క ఎక్స్ట్రాక్షన్ ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాను మీకు ఎర్త్ యొక్క క్రస్ట్ అనేది మెయిన్ సోర్స్ ఆఫ్ మెటల్స్ అని చెప్పాను ఎర్త్ యొక్క క్రస్ట్ నుంచి తీసినటువంటి మెటల్ మినరల్స్ ఏవైతే లభిస్తాయో వాటిలోంచి ఒక ఓర్ని ఐడెంటిఫై చేసుకొని ఆ ఓర్ని భూమి లోపల నుంచి తవ్వి దానిని ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు ఏమేమి స్టెప్స్ పాటిస్తారు ముందేం చేస్తారు తర్వాత ఏం చేస్తారు లాస్ట్కి ప్యూర్ మెటల్ వచ్చేదాకా ఏమేమి చేస్తారు అనేది ఈ చార్ట్ ఒకసారి ఈ చార్ట్ మీకు అర్థమైతే మెటలర్జీ మొత్తం ఒక ఐడియా వచ్చింది ఒకసారి చూడండి జాగ్రత్తగా తర్వాత వివరంగా మళ్ళీ చూద్దాము ఒక ఐడియా వచ్చింది సింపుల్ ఐడియా ఒక ఐడియా తెచ్చుకొని తర్వాత వివరంగా చూస్తే ఇంకొంచెం బాగా అర్థమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓర్ ముందుగా ఓర్ సెలెక్ట్ చేసుకుంటాం చాలా రకాల మినరల్స్ దొరుకుతాయి ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం కావచ్చు ఇనుము కావచ్చు ఏదైనా సరే చాలా రకాల మినరల్స్ దొరుకుతాయి వాటిల్లోంచి ఏది ఎక్కువ పర్సంటేజ్ ఏ మినరల్లో ఎక్కువ పర్సంటేజ్ మెటల్ లభిస్తుందో ఆ మినరల్ని ఎంచుకుంటాం దాన్నే మనం ఏమంటాము ఓర్ అంటాం ఓఆర్ఈ ఈ ఓర్ ఎంచుకున్న తర్వాత చేసేటటువంటి పని ఏంటంటే ఓర్ ఎంచుకున్న తర్వాత ఓర్ని కాన్సంట్రేషన్ ఆఫ్ ఓర్ లేదా డ్రెస్సింగ్ ఆఫ్ ఓర్ అంటాం కాన్సంట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ కాన్సంట్రేషన్ అంటే దాన్ని చిక్కగా చేయడం అంటే మనము భూమిలోంచి ఆ ఓర్ని బయటకు తవ్వినప్పుడు అనవసరమైనటువంటి రాళ్ళు శాండ్ క్లే ఇవన్నీ కూడా కలిసే వస్తాయి దాంట్లో అలా కలిసి అనవసరమైనటువంటి అన్వాంటెడ్ క్లే కానీ శాండ్ కానీ రాకీ పార్టికల్స్ కానీ ఇవన్నీ అవసరం లేని వాటిని ముందుగా వేరు చేయాలి ఏ విధంగా వేరు చేస్తారు ఒక నాలుగు ప్రాసెస్లు ఉన్నాయి అలా డ్రెస్సింగ్ చేయడానికి లేదా కాన్సన్ట్రేషన్ చేయడానికి ఒక 4 స్టెప్స్ని ఫాలో అవుతారు ఫస్ట్ స్టెప్లోనే సబ్ స్టెప్స్ ఇవి మనకు అవసరం లేనటువంటి రాళ్ళు కానీ పెద్ద పెద్ద రాళ్ళు కానీ మట్టి కానీ శాండ్ కానీ వేరు చేయడానికి ముందుగా రాళ్ళు వేరు చేయడానికి ఏం చేస్తారంటే హ్యాండ్ పికింగ్ ఒక కన్వేయర్ బెల్ట్ మీద వెళ్ళేలా చేస్తారు ఒక 4-5 మనుషులుండి ఫర్ ఎగ్జాంపుల్ కలర్ తెలిసింది ఐరన్ అనుకోండి ఐరన్ రెడ్ కలర్లో ఉండే రాళ్ళు ఉంటాయి ఒక కలర్ ఉంటుంది దానికి ఆ కలర్ లేనటువంటి రాళ్ళు ఏంటి ఏం రాళ్ళు అవి పిచ్చి రాళ్ళు ఆ రాళ్ళని ముందుగా చేతితో వేరేస్తారు సెపరేట్ చేసేస్తారు ఇది ఒక ప్రాసెస్ దాన్ని హ్యాండ్ పికింగ్ అంటాం తర్వాత వాష్ చేస్తారు వాష్ చేయడం ద్వారా ఏమవుతుంది శాండ్ పార్టికల్స్ ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి వాష్ అయిపోతాయి బరువుగా ఉండేటటువంటి బాగా డెన్సిటీ ఎక్కువ ఉండేటటువంటి ఈ మట్టి రాళ్ళు వీటికన్నా మెటల్స్కి డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది బరువుగా ఉంటాయి వాష్ చేసినా కూడా అవి అక్కడి నుంచి కదలవు బరువుగా ఉంటాయి కాబట్టి మెటల్స్ ఇలా కన్వేయర్ బెల్ట్ ఇలా వంకరగా పెట్టి పైనుంచి నీళ్లు ఫ్లో అయ్యేలా చేస్తారు దాని మీద ఈ పొడి బాగా దంచినటువంటి ఓర్ యొక్క పొడిని పోసి పైనుంచి వాటర్ పడేలా చేస్తారు ఈ వాటర్ యొక్క ఫ్లోకి ఏమైంది శాండ్ పార్టికల్స్ కానీ క్లే పార్టికల్స్ కానీ ఇతర డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా వాటర్తో పాటు కొట్టుకెళ్ళిపోతాయి బాగా బరువుగా ఉండేటటువంటి డెన్సిటీ ఎక్కువ ఉన్నటువంటి మెటల్స్ మాత్రం వాటర్తో పాటుగా ఫ్లోకి కొట్టుకొని పోకుండా అక్కడే స్టిక్ అయిపోతాయి అలా వాటర్ని సప్లై చేసిన తర్వాత అడుగున పేరుకుపోయాయే స్టిక్ అయిపోయాయి ఆ స్టిక్ అయిపోయినటువంటి పార్టికల్స్ని తీస్తారు ముందు సెపరేట్ చేస్తారు దీని ద్వారా చాలా వరకు సెపరేట్ అయినట్టేనా ఫస్ట్ పెద్ద పెద్ద రాళ్ళని వేరేసాం అవసరం లేని రాళ్ళని అవునా తర్వాత వాష్ చేయడం ద్వారా శాండ్ క్లే వెళ్ళిపోయాయి ఇక మిగిలినవి ఏంటి మెటల్ పార్టికల్స్ మిగిలాయి కొన్ని రకాల వేరే మెటల్స్తో కలిసి ఉన్నటువంటి పార్టికల్స్ కూడా ఉంటాయి గ్యాంగ్ అంటారు డస్ట్ పార్టికల్స్ రకరకాల ఇవి ఉంటాయి
ఇవన్నీ కలిసి ఉంటాయి. ఆ ఆ పదార్థం మనకి మిగిలిపోయింది కన్వేయర్ బెల్ట్ మీద. దాన్ని మొత్తాన్ని సేకరించి ఇంకొక ప్రాసెస్ ఉంది, దాన్ని ఫోర్త్ ఫ్లోటేషన్ అంటారు. ఫోర్త్ ఫ్లోటేషన్, ఈ ఫోర్త్ ఫ్లోటేషన్ చూడండి ఎలా ఉందో. ఫస్ట్ ప్రాసెస్ ఏం చెప్పాను, కాన్సన్ట్రేషన్ ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, ఎన్రిచ్మెంట్ అంటారు దీన్ని. అంటే ఫిల్టర్ చేయడం, ఎన్రిచ్మెంట్ చేయడం. ఎన్రిచ్మెంట్ చేసేటప్పుడు ఏం చేస్తారు, ఓర్ని ఎన్రిచ్ చేసేటప్పుడు ముందు హ్యాండ్ పికింగ్ చేస్తారు, తర్వాత వాష్ చేస్తారు, ఆ తర్వాత ఈ మిగిలిపోయి ఉంటాయి ఇంప్యూరిటీస్, శాండ్, క్లే, గ్యాంగ్ అని ఉంటుంది ఇంప్యూరిటీస్, వీటన్నింటినీ వేరు చేస్తారు. అలా వాష్ చేయడం ద్వారా గ్యాంగ్ని వేరు చేస్తారు. అలా వేరు చేయగా మిగిలినటువంటి సబ్స్టెన్స్ ఏదైతే ఉందో ఆ సబ్స్టెన్స్ని ఫోర్త్ ఫ్లోటేషన్ అనే ఒక ప్రాసెస్కి గురి చేస్తారు. ఇది ఇంపార్టెంట్, మనకి 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ డయాగ్రామ్ అడుగుతారు, ప్రొసీజర్ అడుగుతారు. ఫోర్త్ ఫ్లోటేషన్, FORTH, ఫ్రోత్, ఫ్రోత్ ఫ్లోటేషన్. ఫ్రోత్ అంటే నుర్రగా, ఫ్రోత్ ఫ్లోటేషన్. ఇది ఎలా చేస్తారో ఒకసారి చూడండి. దిస్ ఈజ్ ఎ ఫిజికల్ ప్రాసెస్. ఫోర్త్ ఫ్లోటేషన్ ఈజ్ ఎ ఫిజికల్ ప్రాసెస్. బై యాడింగ్ దీనికి, ఫోర్త్ ఫ్లోటేషన్ బాక్స్లో ఉంది చూడండి, హ్యాండ్ పికింగ్ గురించి ఉంది, అదేవిధంగా వాషింగ్ గురించి ఉంది, వాషింగ్లో ఏం చేస్తారనేది ఉంది. అదేవిధంగా థర్డ్ ప్రాసెస్ ఫోర్త్ ఫ్లోటేషన్ కూడా ఉంది. దీంట్లో ఏం చేస్తారు, పైన్ ఆయిల్ కలుపుతారు. ఈ పౌడర్ ఏదైతే కన్వేయర్ బెల్ట్ మీద వాషింగ్ చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి బరువైన పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తాన్ని సేకరించి ఒక ట్యాంక్ లాంటి దాంట్లో పోస్తారు. బాగా నలిపేస్తారు, పౌడర్ లాగా నలిపేసి ట్యాంక్ లాంటి దాంట్లో పోస్తారు. పోసి దీనికి పైన్ ఆయిల్ కలుపుతారు. పైన్ ఆయిల్, పైన్ చెట్లు ఉంటాయి కొన్ని, ఆ పైన్ చెట్ల యొక్క ఆయిల్ ఉంటుంది, దానివల్ల ఆయిల్ వస్తుంది పైన్ చెట్ల నుంచి. ఆ ఆయిల్ని కలిపి దాన్ని బాగా కలియబెడతారు, తిప్పుతారు, హీట్ చేస్తారు. అలా కలియబెట్టి తిప్పడం ద్వారా ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీ గురి చేసి తిప్పడం ద్వారా నురగ ఫామ్ అవుతుంది దాంట్లోంచి. ఈ నురగతో పాటుగా చూడండి ఇక్కడ జాగ్రత్తగా, ద మెథడ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ద సల్ఫైడ్ ఓర్స్. ఈ ఫోర్త్ ఫ్లోటేషన్ అనే ప్రాసెస్ ఎలాంటి ఓర్స్కి ఉపయోగిస్తారు, సల్ఫైడ్ ఓర్స్. ఫర్ ఎగ్జాంపుల్ PBS, లెడ్ సల్ఫైడ్ అనే ఓర్కు ఉపయోగిస్తారు. HGS, హైడ్రోజియం సల్ఫైడ్ అనేది ఉపయోగిస్తారు. ఇంకా సల్ఫైడ్ ఓర్స్ ఏమున్నాయి మనకి, అంతకుముందు బాక్స్ ఉంది చూసారా, MGS, మెగ్నీషియం సల్ఫేట్, ZNS, జింక్ సల్ఫేట్, జింకేట్ అంటాం దాన్ని, జింకేట్ కాదు సారీ, జింక్ బ్లెండ్ అంటాం. ఇలాంటి సల్ఫేట్ ఓర్లను ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూజ్ చేసేటటువంటి ఫిల్టరేషన్ పద్ధతి ఫోర్త్ ఫ్లోటేషన్. ఇలాంటి సల్ఫేట్ ఓర్స్ని తీసుకొని ముందుగా దానికి వెట్టింగ్ ప్రాపర్టీ ఉండదు, తడిగా ఉండదు అది. వాటిని ఒక ట్యాంక్లో వేస్తారు. ఫైనల్లీ పౌడర్డ్ అండ్ కెప్టిన్ ఏ వాటర్ ట్యాంక్, వాటర్ ఉన్నటువంటి ట్యాంక్లో వేస్తారు. దానికి దా సెల్, దాన్ని ఏమంటారంటే ఫ్లోటేషన్ సెల్ అంటారు ఆ ట్యాంక్ని. ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఆ వాటర్ ట్యాంక్ లోపల ఒక పైప్ ఉంటుంది. పైప్ ఉండి ఇటు కూడా ఇలా ఎల్ షేప్లో పైప్ ఉంటుంది, టీ షేప్లో పైప్ ఉండి ఆ పైప్కి ఇలా ఉంటుంది. మనం డయాగ్రామ్లో ఉంది చూడండి అందరూ, ఇది ఫ్లోట్ ఫ్లోటేషన్. ఈ ట్యాంకులు ఏమంటారంటే ఫ్లోటేషన్ ట్యాంక్ అంటాం. జడ్డు ఆకారంలో ఉంటుంది, జడ్డు మరియు టీ మిక్సింగ్ ఆకారంలో ఉంటుంది. ఈ ఇక్కడేమో అడుగునేమో 5 హోల్స్ ఉన్నాయి చూస్తారా, ఆ హోల్స్ గుండా ఈ పైప్ గుండా కంప్రెస్డ్ ఎయిర్ పంపిస్తారు. ముందుగా ఏం చేస్తారంటే వాటర్ తీసుకున్నారు కదా, ఆ వాటర్లో పైన్ ఆయిల్ కలుపుతారు. పైన్ ఆయిల్తో పాటుగా ఈ ఎక్స్ట్రాక్షన్ చేసినటువంటి పొడిందు చూసారా, ఇందాక వాష్ చేసామే, ఆ వాష్ చేసినటువంటి రాళ్ళు మొత్తాన్ని తీసి బాగా నలిపి ఆ పొడిని ఈ ఫ్లోర్త్ ఫ్లోటేషన్ ట్యాంక్లో వేస్తారు. ఏమేమి ఉన్నాయి ఈ ఫోర్త్ ఫ్లోటేషన్ ట్యాంక్లో, ఇప్పుడు బాగా నలిపినటువంటి మెటల్ ఎక్స్ట్రాక్షన్ ఉన్నాయి, ఇంప్యూరిటీస్ ఉన్నటువంటి మెటల్ పౌడర్ ఉంది, వాటర్ ఉంది, పైన్ ఆయిల్ ఉంది, అవునా. ఈ ఆయిల్ని ఏం చేస్తారంటే తర్వాత చూడండి, మిక్స్ చేస్తారు దాంట్లో. దీని లోపలికి కంప్రెస్డ్ ఎయిర్ని బ్లో చేస్తారు. కంప్రెస్డ్ ఎయిర్ బాగా ఫోర్స్గా ఉండేటటువంటి కంప్రెస్డ్ ఎయిర్ని ఈ పైపు గుండా పంపిస్తారు. మనము ఇలా ఇలా కలియబెట్టినా లేదా కంప్రెస్డ్ ఎయిర్ పంపించినా బబుల్స్ వచ్చేస్తాయి.
ఈ బబుల్స్ దేని వల్ల వస్తాయంటే లోపల ఉన్న ఇంప్యూరిటీస్ వల్ల, పైన ఆయిల్ వల్ల వస్తాయి. ఓకేనా? ఆ బబుల్స్ వచ్చి నురగలాగా ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే కంప్రెస్డ్ ఎయిర్ లోపలికి పంపించామో ఆ ట్యాంక్ లోపల ఏం తయారవుతుంది? బబుల్స్ తయారవుతాయి, నురగ తయారవుతుంది. ఫ్లోర్త్, ఒక ఏమంటారు దాన్ని, ఫోర్త్ అంటాం, FROTH, ఫోర్త్ అంటాం. ఈ ఫోర్త్ తయారవుతుంది. ఈ ఫోర్త్తో పాటుగా సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్ కూడా పైకి వచ్చేస్తాయి. ఫోర్త్ వస్తుంది, ఫోర్త్ ఏం చేస్తుంది, ఈ సల్ఫైడ్ పార్టికల్స్, సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్ని కూడా తమతో పాటు పైకి తీసుకొచ్చేస్తుంది. ఇక అడుగున ఏం మిగిలిపోతుంది? మినరల్స్, గ్యాంగ్ అంటాం దాన్ని, ఇంప్యూరిటీస్, అవసరం లేనటువంటి చెత్తా చెదారం మొత్తం అడుగున మిగిలిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనకేం కావాలి? ఈ పైన ఉన్నటువంటి ఫోర్త్ కావాలి. ఈ ఫోర్త్లో ఏముంది? ఓర్ పార్టికల్స్, సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్ కూడా ఈ ఫోర్త్లో కలిసి ఉంది. ఈ ఫోర్త్ని సపరేట్ చేస్తాం ఒక ట్యాంక్లో, ఒక బకెట్ లాంటి దాంట్లో సపరేట్ చేస్తాం. ఆ తర్వాత ఈ ఫోర్త్ని వాష్ చేస్తాం. వాష్ చేయడం ద్వారా నురగ మొత్తం పోతుంది. ఇంకేం మిగులుతాయి? సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్ మాత్రం మిగులుతాయి. దాన్ని హీట్ చేస్తారు, హీట్ చేసి పొడిగా తయారు చేస్తారు. చూడండి ఎంత ప్యూర్ చేశాము. ఫస్ట్ హ్యాండ్ పికింగ్ చేశాం, తర్వాత వాష్ చేశాం, క్లే శాండ్ని రిమూవ్ చేసేసాం, తర్వాత ఫోర్త్ ఫ్లోటేషన్ చేసి ఇంకా కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటే వాటిని కూడా సెపరేట్ చేసి కొంచెం ప్యూర్గా ఉండేటటువంటి, కొంచెం ప్యూర్గా, ఎక్కువ ప్యూర్ కాదు, అది పర్ఫెక్ట్లీ ప్యూర్ కాదు, దాదాపు 50-60% ప్యూర్ ఉన్నటువంటి సల్ఫైడ్ ఓర్ని సపరేట్ చేశాం. తరువాత కొన్ని రకాల కెమికల్ ప్రాసెస్లు చేస్తారు. ఇక్కడ ఇంకొకటి ఉంది చూసారా, మ్యాగ్నెటిక్ సపరేషన్ అని. సల్ఫైడ్ ఓర్స్ అయితేనేమో ఫోర్త్ ఫ్లోటేషన్ చేస్తాం. అదే ఆక్సైడ్ ఓర్స్ అనుకో, మెయిన్గా ఆక్సైడ్ ఓర్స్లో కూడా ఐరన్ ఓర్, ఫెర్రస్ ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్లు అలాంటివి కాకుండా ఫెర్రస్ ఆక్సైడ్ని ఒక సెపరేట్ ప్రాసెస్ ద్వారా హీట్ సెపరేట్ చేస్తారు. ఎలా అంటే, ఫెర్రస్ అనేది ఇనుము, ఇనుము మ్యాగ్నెట్ చేత అట్రాక్ట్ చేయబడుతుంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఇలా ఇనుము యొక్క ఓరైనటువంటి ఫెర్రస్ ఆక్సైడ్ నుంచి ఫెర్రస్ని సెపరేట్ చేయడానికి ఈ ఫెర్రస్ ఓర్ని బాగా పౌడర్గా తయారు చేసి ఆ పౌడర్ని ఒక రింగు గుండా పంపిస్తారు. ఆ రింగుకి ఏమి కనెక్ట్ చేస్తుందంటే ఒక వీల్ ఉంటుంది. ఆ వీల్కి ఏం కనెక్ట్ చేస్తుందంటే మ్యాగ్నెట్స్ కనెక్ట్ చేసి ఉంటాయి. ఎప్పుడైతే ఈ పౌడరు ఈ కన్వేయర్ బెల్ట్ ఉంది కదా, ఇది కన్వేయర్ బెల్ట్, ఈ కన్వేయర్ బెల్ట్ గుండా వచ్చి ఆ వీల్ దగ్గరకు చేరుకుందో, ఆ వీలులో ఉన్నటువంటి మ్యాగ్నెట్స్ ఏం చేస్తాయి, ఆ ఫెర్రస్ ఓర్లో ఉన్నటువంటి ఐరన్ పార్టికల్స్ మొత్తాన్ని ఏం చేస్తాయి, అట్రాక్ట్ చేసి అతుకుపోయేలా చేస్తాయి. ఈ అతుకుపోయినటువంటి ఐరన్ని దీని కింద వీల్ కింద ఒక చిన్న ప్లేట్ లాంటిది ఉంటుంది. ఆ ప్లేట్ ఏం చేస్తుంది, గీకేస్తుంది. ఆ అతుక్కున్నటువంటి మ్యాగ్నెట్కి అతుక్కున్నటువంటి ఆ పౌడర్ మొత్తాన్ని ఏం చేస్తుంది, సపరేట్ చేసేస్తుంది. ఆ పౌడర్ మొత్తం కూడా ఒక కుప్పలాగా పడి, ఓకేనా? ఇలా ఇప్పుడు వీల్ తిప్పుతున్నావు, మ్యాగ్నెట్ వీలు, ఐరన్ దీనికి అతుక్కుంది. ఈ అతుక్కున్న ఐరన్ ఇక్కడ దాకా రాగానే ఇక్కడ ఒక ప్లేట్ లాంటిది పెట్టాం. ఈ ప్లేట్కి అనుకుని ఏమవుతుంది, కింద పడింది. ఆ పౌడర్ మొత్తం ఏమైంది, కింద పడింది. మనం మెగ్నీషియం ఒక మ్యాగ్నెట్ తీసుకొని ఇసుకలో తిప్పితే పౌడర్ అతుక్కుంటుంది. దాన్ని ఏం చేస్తాం మనం, చేతి ద్వారా కానీ లేదా ఏదైనా స్కేల్ లాంటిది తీసుకొని సపరేట్ చేస్తామా, లేదా ఇలా అలా సపరేట్ చేస్తే ఐరన్ పార్టికల్స్ వరకు సపరేట్ అయిపోతుంది. ఈ ఐరన్ సపరేషన్, ఐరన్కి మాత్రమే మనకు వచ్చింది, ఇది మ్యాగ్నెటిక్ సపరేషన్. ఓకేనా? ఇది కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉన్నారు, ఇది కూడా నేర్చుకోండి. ఫోర్త్ ఫ్లోటేషన్ ఒకటి, మ్యాగ్నెటిక్ సపరేషన్ ఒకటి. సల్ఫైడ్ ఓర్ని నుంచి మెటల్ని సపరేట్ చేయాలంటే ఫోర్త్ ఫ్లోటేషన్ని వాడాలి. అదేవిధంగా ఐరన్ ఓర్స్ని, ఐరన్ ఆక్సైడ్ ఓర్స్ని సపరేట్ చేయాలంటే మ్యాగ్నెటిక్ సపరేషన్ మెథడ్ని యూజ్ చేయాలి. ఓకేనా? ఇది ఒక స్టెప్ మాత్రమే ప్యూరిఫికేషన్లో, ఇంకా 100% ప్యూర్ కాలేదు మెటల్. తరువాత స్టెప్ ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది, ఇలా వచ్చినటువంటి మెటల్ని క్రూడ్ మెటల్ అంటాం, ప్యూర్ మెటల్ కాదు. ఎలా, మ్యాగ్నెటిక్ సపరేషన్ ద్వారా కానీ లేదా ఫ్లోర్త్ ఫ్లోటేషన్ ద్వారా కానీ వచ్చినటువంటి మెటల్ని ఏమంటామో, మెటల్ ఓర్ని
క్రూడ్ మెటల్ అంటాం. క్రూడ్ మెటల్, క్రూడ్ అంటే ఇంకా దానిలో ఇంప్యూరిటీస్ కలిసి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ ఓర్ అయితే సల్ఫర్ కలిసే ఉంటుంది, సల్ఫర్ లాస్ట్లో సెపరేట్ చేస్తారు. ఆక్సైడ్ ఓర్ అయితే ఆక్సిజన్ కలిసి ఉంటుంది, ఆక్సిజన్ను కూడా కొన్ని కెమికల్స్ యూజ్ చేసి తీసేస్తారు కెమికల్ ప్రాసెస్ల ద్వారా. ఇవన్నీ కూడా ఫిజికల్ ప్రాసెస్. ఇప్పటి వరకు మనం చేసినవి అన్నీ కూడా హ్యాండ్ పిక్కింగ్ ఫిజికల్ ప్రాసెసే, వాషింగ్ ఫిజికల్ ప్రాసెసే, ఫోర్త్ ఫ్లోటేషన్ ఫిజికల్ ప్రాసెసే, మ్యాగ్నెటిక్ సెపరేషన్ ఫిజికల్ ప్రాసెస్. ఫిజికల్ ప్రాసెస్లు అయిపోయిన తర్వాత ఇంకా క్రూడ్ మెటల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఈ క్రూడ్ మెటల్ని తీసుకొని కొన్ని రకాల కెమికల్ ప్రాసెస్లు చేస్తాం. వాటి గురించి మనము నెక్స్ట్ క్లాస్లో ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకుందాం, రైట్?